Hi friends, welcome to our channel Telugu Info Media. Mari Bhulokamlo Bilva Vruksham Uddhavinchadam Venka Gala Karanam Enti Lakshmi Devi Anugrahanto Patu Aa Parameshwarudi Anugraham Pondalante Em Cheyalo Manam Ee Roju Ee Video Lo Telusukundam. Bilva Patraniki Bola Shankarudi Poojaki Chala Sannihita Sambandham Undi. Bilva Vruksham Antene Vruksha Roopamlo Unna పరమశివుడు అని పురాణాలు బిల్వ పత్రాలు మూడు దళాల రూపంగా ఉండటం ఒక విశేషం. ఆ త్రిదళ రూపం వల్ల వీటిని సత్వ రజస్తమో గుణాలకు సృష్టి స్థితి లయలకు ఆకార ఉకార మకార సంయోగమైన ఓంకారానికి శివుడి త్రినేత్రాలకు ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావిస్తారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటూ ఆరంభమవుతుంది బిల్వాష్టకం. ఇలా ఒక వృక్షజాతి ప్రశస్తాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు వృక్షానికి తప్ప మరే చెట్టు గురించి కనబడదు. మారేడు దళాన్ని శివలింగానికి తాకిస్తే ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆ దళంలో చాలాసేపు ఉంటుంది. అలాంటి మారేడు దళాన్ని మీరు రోజంతా మీ జేబులో హృదయానికి దగ్గరగా ఉంచుకొని చూడండి. అది మీ శారీరక స్థితిని మానసిక స్థితిని కూడా ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంచుతుంది. అయితే బిల్వ వృక్షం భూలోకంలో ఉద్భవించడం వెనుక గల కారణం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓ రోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తూ ఉండగా సంతిష్ఠుడైన శ్రీహరి ఏ వరం కావాలి కోరుకో అంటాడు. అందుకామె ఏ భార్య అయినా భర్త అనురాగాన్ని కోరుకుంటుంది. మీ అనురాగం నాకు లభిస్తూ ఉండగా నాకంటే అదృష్టవంతురాలు ఎవరు ఉంటుంది అని చెప్పి ఆమె మాటలు విన్న శ్రీహరి ఆమెకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కావాలని ఆయనను ప్రసన్నం చేసుకోమని దీని ద్వారా ఒక లోక ఉపకారం కూడా జరుగుతుందని చెప్తాడు. అలా శ్రీహరి అనుగ్రహం పొందిన లక్ష్మీదేవి భూలోకానికి చేరుకొని తపస్సును చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెతుకుతూ ఉండగా అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు. ఆయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకొని ఒక అశ్వత్థ వృక్షం నీడన తపస్సును మొదలుపెడుతుంది. అయితే తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించడం మర్చిపోతుంది. అందుకు కోపగించుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. గణనాథుని విన్నపం మేరకు సరస్వతీదేవి లక్ష్మీదేవి తపస్సుకు విఘ్నాలు కలగజేస్తుంది. ఇక లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరి జపం చేద్దామని అనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి వినాయకుని వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుండి వాయుభక్షణ చేస్తూ ఘోర తపస్సును చేస్తుంది లక్ష్మీదేవి. అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి అనంతరం ఆమె దేహం నుండి దివ్య తేజోమయ అగ్ని బయటకు వచ్చి సమస్త లోకాలను దహించడానికి బయలుదేరి ఇది చూసిన ఋషులు దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకుంటారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపుతాడు. ఒక బ్రాహ్మణి వేషంలో లక్ష్మీదేవికి వచ్చిన నందీశ్వరుడు ఆమె మనోభిష్టం నెరవేరాలి అంటే రుద్రహోమం చేయాలని అంటాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని చెప్తాడు. అయితే స్వామి నివేదనకు ఒక శరీర అవయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే లక్ష్మీదేవి సప్త ఋషులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్రయాగాన్ని ప్రారంభిస్తుంది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో హోమగుండం నుంచి ఓ శక్తి స్వరూపం అనేది బయటకు వచ్చి ఆకలి ఆకలని కేకలు వేస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి తన ఖడ్గంతో వామభాగపు స్థానాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా ఆ స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి వరాన్ని కోరుకో అంటాడు. అప్పుడు ఆమె సర్వవేళలా తనకు శివుని అనుగ్రహం కావాలని ప్రార్థి అందుకు ప్రసన్నుడైన పరమశివుడు తదాస్తు నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావని వరాన్ని ఇస్తాడు. నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థానాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వ వృక్షమని పిలుస్తారు. మారేడు దళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగుతాయని దీవిస్తాడు. ఇలా బిల్వ వృక్షం పరమశివుని సేవ కొరకే భూలోకంలో సృష్టించబడింది. మరి ఎవరైతే బిల్వ వృక్షం మొదట్లో నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ లక్ష్మీదేవిని కూడా ప్రార్థిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయి. మరి ఈ విధంగా బిల్వ వృక్షాన్ని ప్రార్థించడంతో పూజించడంతో ఆ పరమశివుడి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు.
సో ఫ్రెండ్స్ మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.